బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కానీ, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకమైనటువంటి బతుకమ్మ తల్లి కానీ, ఇవన్నీ కూడా మన సనాతన ధర్మాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను అందరికీ అందించేందుకు ఒక దోహదపడేటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి విగ్రహాలు కాబట్టి ఈరోజు ఆవిష్కరణ చాలా సంతోషం. మరి ప్రజలందరూ కూడా ఈ విగ్రహావిష్కరణ కాకుండా దాని ద్వారా స్ఫూర్తి పొంది ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం ఆ మహనీయులు తపన పడ్డారో, కష్టపడి పనిచేసినారో, వారి ఆశయ సాధన కోసం మనందరం కృషి చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా 22వ తారీఖు నాడు హిందువుల యొక్క చిరకాల వాంఛ, హిందువుల ఆరాధ్య దైవం ఆదర్శ రాముడు, అందరి రాముడు, అందాల రాముడు, అయోధ్య రాముల వారి యొక్క ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రతి భారతీయుడు, ప్రతి హిందువులు కూడా తప్పకుండా చూసి తరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు, ఇది అందరు కలిసిమెలిసి నిర్వహించుకున్న పండుగ, దేశవ్యాప్తం కాదు ప్రపంచమంతా ఎదురుస్తున్నటువంటి పండుగ. 22వ తారీఖు ఎప్పుడు వస్తుంది, స్వాముల వారి ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది, ఇప్పుడు కల్లారా చూడాలని చెప్పి అందరూ ఎదురుస్తున్న పండుగ. దయచేసి దీన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం చేయకండి. ఈ అక్షింతల కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, అన్ని పార్టీల కార్యకర్తలు, చివరకు ఒక ప్రాంతంలో ఒక ముస్లిం సమాజానికి సంబంధించిన వ్యక్తి కూడా రాముల వారి అక్షింతలు మెచ్చుకొని తిరిగినటువంటి సందర్భాన్ని రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, వివాదాస్పదం చేసే ప్రయత్నం చేద్దని చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అందరం కలిసిమెలిసి ఈ పండుగను, ఈ మంచి ధార్మిక కార్యక్రమం విజయవంతం చేద్దామని చెప్పి అందరికీ మనస్ఫూర్తిగా పెట్టుకుంటాం. జై శ్రీరామ్.